ఫ్రెండ్స్ వీడియో చూడకుండా ఎవరూ కూడా కామెంట్ సెక్షన్లో మీ మొబైల్ నెంబర్స్ అనేవి కామెంట్ చేయకండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అజయ్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సెల్ఫ్ పేటిఎం క్యాష్ ఎయిర్ చేసే ఒక సూపర్బ్ అప్లికేషన్ గురించి ఈ వీడియోలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో నేను చెప్పబోయే ఈ అప్లికేషన్లో మనం ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ అయినా మనం ఈజీగా అంటే ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు సో అది కూడా ఫిఫ్టీ రూపీస్ కూడా మనం ఎలాంటి రిఫర్ లేకుండా అండ్ అలాగే ఎలాంటి ఇన్వెస్ట్ లేకుండా మన మొబైల్లో మనమే సెల్ఫ్గా అయితే ఏర్న్ చేయొచ్చు అండ్ పేమెంట్ కూడా మనకు జెన్యున్గా అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ సో కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ అప్లికేషన్ ఏంటి అందులో మనము ఏ విధంగా ఎర్న్ చేయాలి అండ్ అలాగే ఏ విధంగా విడ్డా చేయాలి అనేసి మీకు కంప్లీట్ ప్రాసెస్ కూడా మీకు వీడియోలో అయితే ఇస్తాను సో కాబట్టి వీడియోను చివరి వరకు చూడటానికైతే అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అప్లికేషన్ పేరు వచ్చేసి గ్రానీ రివార్డ్స్ సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అలాగే రెఫర్ కోడ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో మీరు అక్కడ నుండి ఈ అప్లికేషన్లోకి సైన్ అప్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ సో సైన్ అప్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ అప్లికేషన్ అయితే ఫ్రెండ్స్ నేను గత టూ మంత్స్గా అయితే యూజ్ చేస్తున్నాను బట్ ఈ అప్లికేషన్లో మనకు త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ అప్డేట్ అనేది రాకముందు ఈ అప్లికేషన్లో మనకు సెల్ఫ్ ఇన్కమ్ అయితే చాలా తక్కువగా అయితే ఉండేది అండ్ అలాగే మనకు మినిమం విడాల కూడా హండ్రెడ్ రూపీస్ అయితే ఉండేది బట్ త్రీ డేస్ బ్యాక్ వచ్చిన అప్డేట్లో కొన్ని మనకు అప్డేట్స్ ఏంటి అంటే సో మనకు మినిమమ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు ఫిఫ్టీ రూపీస్కి అయితే డౌన్ చేశారు అండ్ అలాగే ఇందులో సెల్ఫ్గా ఎర్న్ చేయడానికి అనదర్ టాస్క్లు కూడా యాడ్ చేశారు ఫ్రెండ్స్ సో అసలు ఆ టాస్క్లు ఏంటి అందులో మనం సెల్ఫ్గా ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు హోమ్ స్క్రీన్లోనే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అందులో ఫస్ట్ది వచ్చేసి సర్వేస్ అనేది కనిపిస్తుంది కదా సో స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి చాలా రకాల సర్వే కేటగిరీస్ అయితే ఉంటాయి సో ఇందులో మనకు ఈ ప్రజెంట్ అప్డేట్ తర్వాత మనకు రెగ్యులర్గా సర్వేస్ అయితే వస్తున్నాయి అండ్ అలాగే జెన్యున్గా ఆ సర్వేకి సంబంధించిన పాయింట్స్ అనేవి మన వ్యాలెట్లో అయితే యాడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం సర్వేస్ చేస్తూ కూడా ఇందులో ఎర్న్ చేయొచ్చు అండ్ అలాగే మనకు ఇందులో గేమ్స్ ఆప్షన్లో మనకు ఈజీగా ఎర్న్ చేయడానికి మనకు అప్డేట్స్ అయితే ఫిక్స్ చేశారు సో ఆ గేమ్స్ అనేవి ఎలా ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ గేమ్స్ అనేవి మనకు ఇక్కడ ఓపెన్ అవుతాయి ఇక్కడ చూడొచ్చు లోడ్ అవుతున్నాయి సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకు ప్రతి కేటగిరీలో మనకు అన్లిమిటెడ్ గేమ్స్ అయితే ఉంటాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి మీకు ఎవ్రీ గేమ్లో మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు పాయింట్స్ అనేవి సో మీకు ఎగ్జాంపుల్ ఒక గేమ్ అనేది యాడ్ చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు డెట్ అని అయితే కనిపిస్తుంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయగానే మనకు చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఒక యాడ్ అనేది లోడ్ అవుతుంది సో ఈ యాడ్ అనేది మనం ఫైవ్ సెకండ్స్ అనేవి వాచ్ చేసి మనం స్కిప్ అయితే చేయాలి ఇక్కడ చూడొచ్చు మనకు స్కిప్ యాడ్ అని వచ్చింది కదా సో స్కిప్ చేసి మనం ఈ గేమ్ అనేది మనం ప్లే అయితే చేయాలి ఫ్రెండ్స్ సో ఈ గేమ్ అనేది మనకు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేకపోయినా కానీ మనం ఈజీగా ఆడొచ్చు సో మనకు ఆడరాకపోయినా ప్రాబ్లం ఏ లేదు జస్ట్ మనం ఇందులో టైమ్ స్పెండ్ చేయడమే ఇందులో మన టార్గెట్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మనం ఎంత టైం అనేది స్పెండ్ చేస్తే మనం అంత ఈజీగా ఇందులో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు సో ఇక్కడ మనకు గేమ్లో లూజ్ అవ్వడం లేదా విన్ అవ్వడం అనే ఆప్షన్సే ఉండవు ఫ్రెండ్స్ జస్ట్ మనం ఇందులో టైం స్పెండ్ చేస్తే చాలు సో మనం ఈజీగా అంటే ఈజీగా ఇందులో మనీ అనేది విన్ కావచ్చు ఇక్కడ చూడొచ్చు మనం టూ టైమ్స్ అయితే నేను లాస్ అయ్యాను సో ఇక్కడ మనం లాస్ అవు అనే అనేది ఏమీ ఉండవు ఫ్రెండ్స్ మనకు జస్ట్ టైం అనేది స్పెండ్ చేయాలి టైం కూడా ఎంత టైం అనేది స్పెండ్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను సో అది ఎప్పుడు మనం బ్యాక్ అనేది వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి మనకు సెకండ్ టైం ఒక స్కిప్ యాడ్ అనేది వచ్చింది కదా సో సెకండ్ సారీ కూడా స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఊప్స్ అని వచ్చింది అంటే మనకు ఇంకా కాయింట్స్ మనం ఎర్న్ చేయడానికి ఎలిజిబుల్ అయితే కాలేదని అర్థం సో ఇంకొక కొంత టైం అనేది అయితే మనం ఇందులో స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మే గేమ్ అయితే క్లిక్ చేసి మరోసారి ఈ గేమ్ అయితే ప్లే చేయాలి అట్లీస్ట్ మనం ఇందులో టూ మినిట్స్ కానీ లేదా త్రీ మినిట్స్ కానీ అయితే ఖచ్చితంగా గేమ్ అయితే ప్లే చేయాలి సో అలా ప్లే చేస్తేనే మనం ఇందులో పాయింట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు సో మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీకు టైం అనేది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు బ్యాక్ వెళ్తాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇందులో ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ అయితే స్పెండ్ చేశాను సో ఇప్పుడు మనం బ్యాక్ అయితే వెళ్ళొచ్చు సో ఇప్పుడు బ్యాక్ వెళ్తే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు సో ఇవ ఎర్నర్ త్రీ పాయింట్స్ అనేది చూపిస్తుంది అలాగే మనం ఇంకా ఇందులో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తే సో మనకు లెవెల్ అనేది ఇంక్రీజ్ అయినా కొద్ది మనకు పాయింట్స్ అనేవి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ నేను ఇక్కడ ఈ త్రీ పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకొని నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం గేమ్స్లో జస్ట్ టైం అనేది స్పెండ్ చేస్తూ అన్లిమిటెడ్ పాయింట్స్ అనేవి ఈజీగా అంటే ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు ఒకవేళ మీకు గేమ్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు అనుకున్నా కానీ జస్ట్ మనం ఇందులో యాడ్స్ చూస్తూ కూడా మనం ఎవ్రీ యాడ్ అనేది చూసిన ప్రతిసారి మనం ఫైవ్ గ్రాని పాయింట్స్ అయితే ఏర్ చేయొచ్చు సో అది ఎలా అంటే మనం ఈ విధంగా కొంచెం డౌన్ కనే స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియోస్ అనే సెక్షన్ లో వాచ్ అయితే క్లిక్ చేయగానే మనకు నాలుగు కేటగిరీలు అయితే ఉంటాయి సో మనకు ఏదో ఒక దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఆ యాడ్ అనేది మనం కంప్లీట్గా వాచ్ చేసినందుకు గాను మనం ఎవ్రీ యాడ్ అనేది చూసిన ప్రతిసారి మనకు ఫైవ్ గ్రానీ పాయింట్స్ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను యాడ్ కాలనీలో వాచ్ నో మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక యాడ్ అనేది రన్ అవుతుంది సో మనం ఈ యాడ్ అనేది కంప్లీట్గా మనం స్కిప్ చేయకుండా చూసి బ్యాక్ అనేది వెళ్తే సో మనకు ఫైవ్ పాయింట్స్ అనేవి మనం వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోతాయి సో ఇక్కడ మీకు యాడ్ అనేది క్లోజ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను యాడ్ అనేది కంప్లీట్గా చూసి నేను క్లోజ్ అయితే చేస్తున్నాను సో క్లోజ్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ చూడండి రిసీవ్డ్ ఫైవ్ గ్రాడీ పాయింట్స్ ఫ్రమ్ యాడ్ కాలనీ అనేది వస్తుంది సో ఈ విధంగా మనం ఎవ్రీ యాడ్ అనేది చూసిన ప్రతిసారి మనకు ఫైవ్ గ్రాండ్ పాయింట్స్ అయితే ఈజీగా మనం యాడ్స్ చూస్తూ కూడా ఏర్న్ చేయవచ్చు సో ఈ విధంగా ఈ అప్లికేషన్లో మనం సెల్ఫ్ మనం అన్లిమిటెడ్ పాయింట్స్ ఏర్న్ చేయొచ్చు సో మనకు జస్ట్ ఇందులో డైలీ ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ అనేవి ఏర్న్ చేసినా కానీ సో మనకు ఎవ్రీ వీక్కి మనకు అవి ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కన్నా ఎక్కువ అవుతాయి కాబట్టి సో ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఉంటే చాలు మనం ఎవ్రీ వీక్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కాగానే మనం ఫిఫ్టీ రూపీస్ అనేది పేటీఎం వ్యాలెట్లోకి విడ్రా అయితే చేసుకోవచ్చు సో అది ఎలా అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సో ఇందులోకి అయితే వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అంతకుముందు ఈ అప్లికేషన్లో మనకు ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఉంటేనే మనం విత్డ్రా అనేది చేసుకోవడానికి సో ఎలిజిబిలిటీ అయితే ఉండేది ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ అయితే లేదు సో ఆఫ్టర్ అప్డేట్ తర్వాత సో మనకు మినిమం ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నా కానీ మనం ఫిఫ్టీన్ రూపీస్ అయితే రిడీమ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కాగానే దీని మీద అయితే క్లిక్ చేసి ఆడోనోమ్ నోమ్ అయితే క్లిక్ చేసి మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం సెల్ఫ్గా ఈ అప్లికేషన్లో మనం ఎవ్రీ వీక్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అంటే ఈజీగా ఎర్న్ చేయొచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ అనేది ట్రై చేయండి అండ్ ఈ అప్లికేషన్ కూడా మనకు పేమెంట్ కూడా జెన్యున్గా అయితే ఇస్తుంది సో ఇక్కడ మనకు ఆర్డర్ అనేది పెట్టగానే మనకు పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా అనేది రాదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో విత్ ఇన్ సే త్రీ డేస్లోగా మనకు ఆ పేమెంట్ అనేది ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది లేకుండా మన పేటిఎం వ్యాలెట్లోకి అయితే మనీ అనేది యాడ్ అవుతుంది కాకపోతే మనకు పేమెంట్ అనేది రావడానికి త్రీ డేస్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్ అనే టైం పడుతుంది పేమెంట్ అనేది ఇస్తుందా లేదా అనే డౌటే అవసరం లేదు సో ఈ అప్లికేషన్ అయితే మనకు లాంగ్ టైమ్ ఎర్నింగ్ అండ్ అలాగే జెన్యున్ అప్లికేషన్ మనకు పేమెంట్ అయితే పక్కాగా ఇస్తుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన మీకు పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను మై వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళంటే ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు హండ్రెడ్ రూపీస్ అయితే నేను ఇంత ముందు అయితే విత్డ్రా అయితే పెట్టాను సో అది డెలివరీ అనేది మీకు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు దాని స్టేటస్ వచ్చేసి సో ఈ అప్లికేషన్ మనకు పేమెంట్ పక్కాగా ఇస్తుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఎవరు కూడా ఈ అప్లికేషన్ పేమెంట్ ఇవ్వదు అనే డౌట్ ఏ అవసరం లేదు సో ఈ అప్లికేషన్ అయితే పక్కగా అయితే ట్రై చేయొచ్చు సో ఆఫ్టర్ అప్డేట్ తర్వాత ఈ అప్లికేషన్ అయితే సూపర్గా గా అయితే ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ అయిన ఈ అప్లికేషన్ నుండి ఎర్న్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ప్రతి ఒక్కరు పేటీఎం క్యాష్ అనేది ఎర్న్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే నేను చెప్పాలనుకున్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ లో కనుక జాయిన్ కాకపోతే కూడా డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇస్తాను సో వెంటనే మీరు అక్కడ నుండి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో